హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్కు సంబంధించి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో తమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజ్ మార్క్స్ వేస్తామని రీసెంట్ గా ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది కదండి ఫ్రెండ్స్. దానికి సంబంధించి అధికారికంగా ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ప్రభుత్వం మెయిన్ పేపర్ అయిన సాక్షిలో ఈ ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వెయిటేజ్ దరఖాస్తులు 1.08 లక్షలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అభ్యర్థుల నుంచి భారీగా వెయిటేజ్ దరఖాస్తులు, ఎంతమంది అభ్యర్థులు అర్హులో తేల్చే పనిలో ఉన్నతాధికారులు, భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 15 మార్కుల వెయిటేజ్, నోటిఫికేషన్ ప్రకటించిన వివిధ శాఖలు ఎవరికి ఎంత వెయిటేజ్ అనే దానిపై నేటి స్పష్టత అని ఫస్ట్ పేజ్ లో మెన్షన్ చేసి రిమైనింగ్ 5th పేజ్ లో మెయిన్ మ్యాటర్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి కంటిన్యూషన్ గా మెయిన్ మ్యాటర్ చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు కోరుతూ 108,667 మంది దరఖాస్తుల్లో కోరినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మందికి వెయిటేజ్ మార్కులు పొందడానికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెయిటేజ్ మార్కులు కోరిన వారందరి వివరాలను ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన వివిధ శాఖలకు పంపారు. వారికి వెయిటేజ్ పొందే అర్హత ఉందా లేదా, ఉంటే ఎవరికి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇస్తున్నది, మంగళవారం ఉదయంలోగా సీల్డ్ కవర్ లో పంపాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత శాఖలు తమ శాఖలో అదే ఉద్యోగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వారి సర్వీస్ కాలాన్ని బట్టి గరిష్టంగా 15 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లలో ప్రకటించాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఉదాహరణకు ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ANM గా పనిచేసే మహిళా అభ్యర్థికి ANM ఉద్యోగ వ్రాత పరీక్షల్లో మాత్రమే వెయిటేజ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వంటి పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకున్న ఆ 2 పోస్టులకు వెయిటేజ్ ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ మహిళా అభ్యర్థి ANM పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా వెయిటేజ్ పొందేందుకు అర్హత ఉండదని అంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారంతా తాము ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటూ వెయిటేజ్ కోరినట్టు అధికారులు గుర్తించారు. వెయిటేజ్ పై నేడే స్పష్టత అనేది రాబోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి వెయిటేజ్ పై నేడు స్పష్టత అనే హెడ్డింగ్ తో దరఖాస్తుల్లో వెయిటేజ్ మార్కులు కోరిన 108,667 మందిలో ఎంతమంది అర్హులో మంగళవారం ఉదయం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు సీల్డ్ కవర్ ద్వారా వివరాలను తెలియజేస్తాయని అంటున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించే ముందు రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కలిపి తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంటున్నారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి 19 రకాల నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వాళ్ళ యొక్క సర్వీస్ ని బట్టి మనకు మాక్సిమం 15 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్లకు 15 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అవి వాళ్లకు ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ కి యాడ్ అనేది చేసి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది ఒక శాఖలో వాళ్లకు ఎక్స్పీరియన్స్ ఉండి వేరే శాఖలో పోస్టులకు అప్లై అనేది చేసి మాకు కూడా వెయిటేజ్ వర్తిస్తుందని దరఖాస్తులు అనేది చేసుకుంటున్నారనమాట. ఆ విధంగా దరఖాస్తులు చేసుకున్న వాళ్లకు వెయిటేజ్ అనేది వర్తించదు ఫ్రెండ్స్. దేంట్లో అయితే మీకు సర్వీస్ ఉంటుందో ఆ శాఖలో మాత్రమే మీకు వెయిటేజ్ మార్కులు అనేది రావడం జరుగుతుంది. అంతేకాని మీరు ప్రభుత్వంలో వర్క్ చేసినంత మాత్రాన మీకు క్వాలిఫికేషన్ నుండి వివిధ శాఖలకు అప్లై చేసినా కూడా మీకు దేంట్లో అయితే సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా దానికి మాత్రమే మీకు వెయిటేజ్ మార్క్స్ మీ యొక్క సర్వీస్ ని బట్టి యాడ్ అనేది చేయడం జరుగుతుంది. అంతేగాని మీకు ఒక శాఖలో
ఎక్స్పీరియన్స్ ఉండి రిమైనింగ్ మీరు అప్లై చేసినా కూడా క్వాలిఫికేషన్ ని బట్టి వాళ్లకు ఈ వెయిటేజ్ మార్క్స్ అనేది వర్తించదు అన్నమాట. దీని గురించే ఈ ఆర్టికల్ లో మెయిన్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు మాక్సిమం ఈ రోజు లేదా రేపు 20వ తేదీ లోపల ఖచ్చితంగా మనకు మెరిట్ లిస్ట్ అలానే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్ లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్ కి అప్లై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.